హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో తెలుగు గేమర్. సో గాయస్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అని అనుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే, సో లాస్ట్ రెండు వీడియోలు చూసుకున్నట్లయితే సోలో ర్యాంక్డ్ మ్యాచ్ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఏం చెప్పానంటే, ఫస్ట్ బేసిక్ చెప్పాను, తర్వాత బెస్ట్ గన్స్ చెప్పాను. ఇప్పుడు తీసుకున్న ఆ బెస్ట్ గన్స్ని ఎలా యూజ్ చేయాలి, ఐ మీన్ జూమ్ అండ్ జూమ్ అవుట్ ఎలా చేయాలో చెప్తాను. సో దానికోసం ఒక చిన్న ట్రిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్లో పెట్టుకోండి, ప్రెజెంట్ స్కోప్ కాకుండా డిఫాల్ట్లో పెట్టేసి, అండ్ ఆల్సో కస్టమ్ యూఎస్జీ వచ్చేసి మీరు ఇలా సెట్ చేసుకోండి గాయస్. సో స్కోప్ వచ్చేసి మీ రైట్ అండ్ బొట్టనల్కి ఉండేటట్టు పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఫైర్ బటన్ లెఫ్ట్, సారీ ఇది ఫైర్ బటన్ ఏమో రైట్ హ్యాండ్ తమ్ముకునేటట్టు పెట్టుకోండి, స్కోప్ బటన్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ తమ్ముకునేటట్టు పెట్టుకోండి, ఓకేనా. సో ఇలా రెండు కన్వీనియంట్గా ఉండాలి, రెండు ఒకేసారి వర్క్ చేయాలి కాబట్టి, ఓకేనా. అలా పెట్టేసుకొని సో సేవ్ చేసేసుకొని సో ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోతాం, ఓకేనా. సో గేమ్లోకి వెళ్ళిపోతే సో ఏంటి అంటే, మనం జూమ్ అండ్ జూమ్ అవుట్కి సో అన్ని గన్స్ పర్ఫెక్ట్గా యూజ్ అవ్వవు కాబట్టి, సో ఫార్మర్స్ అయితే చాలా బాగుంటుంది జూమ్ అండ్ జూమ్ అవుట్కి, ఓకేనా. సో ఆ గన్ అయితే నాకు దొరికింది. సో ఓకే, ఫార్మర్స్ అయితే దొరికేసింది అనమాట. సో చూడండి జూమ్ అండ్ జూమ్ అవుట్. సో నేను సెట్టింగ్స్ ఎలా పెట్టుకున్నానో చూసుకున్నారు కదా. సో స్కోప్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ తమ్కు పెట్టుకున్నాను, రైట్ హ్యాండ్ తమ్కు వచ్చేసి ఫైర్ బటన్ పెట్టుకున్నాను. సో కొంచెం పెద్ద ఇంక్రీజ్ చేసి చూడండి, జూమ్ అండ్ జూమ్ అవుట్, జూమ్ అండ్ జూమ్ అవుట్ ఎనిమిది వచ్చాడు, ఫాసక్ చూడండి చనిపోయాడు. సో ఓకేనా, సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా పర్ఫెక్ట్గా అయితే ఎనిమిది అయితే మనం షూట్ చేయొచ్చు, ఓకేనా గాయస్. సో ఎందుకు ఇలా పెట్టుకోమన్నాను అంటే, సో రెండు థమ్స్కి కన్వెంట్గా రెండు థమ్స్ ఒకేసారి పనిచేయాలి కాబట్టి, సో రెండు ఒకేసారి యూజ్ అయితే బెటర్ అనమాట, ఓకేనా. సో ఇది, సో ఇంకా ఎనిమిది ఉన్నట్టు చంపేద్దాం. సో ఓకేనా, సో లాస్ట్ వీడియోలో బెస్ట్ కాంబినేషన్ గన్స్ చెప్పాను. సో ఆ కాంబినేషన్ గన్స్ మనం తీసుకున్న గన్స్ ఎలా షూట్ చేయాలో చెప్పాలి కాబట్టి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అవుతే ఈజీగా సోలోలో మీరు హీరోయిక్ అయితే రీచ్ అవ్వచ్చు, నాది బాధ్యత చెప్తున్నాను. ఫస్ట్ వీడియోలో బేసిక్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సెకండ్ వీడియోలో బెస్ట్ కాంబో గన్స్ చెప్పాను, అండ్ ఆల్సో ఈ వీడియోలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ బెస్ట్ ట్రిక్స్ చెప్తున్నాను. ఫాస్ట్గా చాలామంది అడిగారు కామెంట్స్లో కానీ లైవ్లో కానీ, అంత ఫాస్ట్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎలా చేస్తున్నావు బ్రో అని. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను, చూడండి పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి గాయస్, ఓకేనా. అండ్ ఆల్సో ఈ వీడియో పైన మీకు ఎలాంటి ఒకరి ఉన్నా కామెంట్ చేయండి, నాకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నీకోసం నేను చాలా కష్టపడి చేస్తున్నాను, అందరిలాగా ఒకటే వీడియోలో చేయట్లేదు, వన్ బై వన్ చేయాలంటే చాలా రిస్కీ ఉంటుంది డార్లింగ్. సో అర్థం చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, అండ్ ఆల్సో కామెంట్ చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే, ఓకేనా. సో ఈ వీడియోలో మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అన్ని గన్స్ అయితే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ పర్ఫెక్ట్గా చేయలేమని అది గుర్తుంచుకోండి. ఫార్మర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది, ఓకేనా. సో నేను చెప్పినట్టు సెట్టింగ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోండి, అండ్ ఆల్సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక క్లాసిక్ మ్యాచ్లో ప్రాక్టీస్ చేసుకున్నాక సో ఆడండి, ఓకేనా. సో గ్రోజాతో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు, ఓన్లీ స్కోప్ పెట్టుకోడితేనే బాగుంటుంది అనమాట, ఓకేనా. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎక్కువ ఫార్మర్స్తో ఆడడానికి ట్రై చేయండి, ఓకేనా డార్లింగ్స్. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, వీడియో పైన ఎలాంటి ఒకరినైనా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ట్రిక్తో మీ ముందుకు వస్తాను. బై బై, లవ్ యూ డార్లింగ్స్, సీ యూ లేటర్.